మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పూరి తీసిన మూవీ లైగర్ ఈ సినిమా వచ్చే నెల 25th కి రిలీజ్ కాబోతుంది. ఇక ఫిల్మ్ టీమ్ లాంచ్ చేసిన ట్రైలర్ నెట్ లో దుమ్ము దులుపుతోంది. ఇక లైగర్ తాలూకు రెండో ట్రైలర్ ని మాత్రం ఫిల్మ్ టీమ్ ఆగస్టు 15th కి లాంచ్ చేస్తుందట. ఇక 9 నగరాల్లో స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్. అలానే లైగర్ డ్రెస్సులతో కొత్త షోరూమ్ నే ప్లాన్ చేశాడట పూరి జగన్నాథ్. శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న సినిమాలో నలుగురు విలన్లు ఉండనున్నారు. అందులో ఖుషి డైరెక్టర్ ఎస్జే సూర్య ఒకరని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ పాత్రలో నటించేందుకు ఎస్జే సూర్య 12 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడట. మలయాళ ముదుగుమ్మ నిత్యమైనా లవ్ లో పడిందంటూ గుసగుసలు పెరిగాయి. దీంతో ఫైర్ అయిన నిత్య అవన్నీ రూమర్స్ అని తేల్చింది. అసత్య ప్రచారాలు నమ్ముద్దంది. మాస్ మహారాజా రవితేజ చేసిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఫిల్మ్ టీమ్ ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ ని ఈ సండేకి ప్లాన్ చేసింది. పీరియాడిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమా తాలూకు రెండు ట్రైలర్స్ ని ఒకేసారి ఫిల్మ్ టీమ్ లాంచ్ చేయబోతోంది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమాలో ప్రిన్స్ డ్యూయల్ రోల్ అంటూ ప్రచారం జరిగింది. అయితే నిజంగా మహేష్ డ్యూయల్ రోల్ వేయట్లేదట. కేవలం స్ప్లిట్ పర్సనాలిటీ రోల్ వేస్తున్నాడట. రెండు మనస్తత్వాలున్న పాత్రలో ఈ హీరో కనిపించబోతున్నాడట. నాగచైతన్య థ్యాంక్ యూ మూవీకి వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ వస్తోంది. కాకపోతే వసూళ్ల జోరు మాత్రం టాక్ కి తగ్గట్టు ఉంటుందా లేదా అనేది సోమవారం వసూళ్లతోనే తేలనుందంటున్నారు. అనన్య పాండే లైగర్ ట్రైలర్ తో పాన్ ఇండియా లెవెల్ లో సందడి చేయబోతోంది. ఇప్పుడు అఖిల్ తో జోడీ కట్టేందుకు సిద్ధమవుతోంది. వేణు శ్రీరామ్ ప్లాన్ చేసిన ప్రాజెక్టులో అనన్య పాండే కన్ఫర్మ్ అయింది.